Shalom, shalom, Yeshua shalom, alechem. Yesu Christu samadhanam. Na priya vikshakulandari ki prakatistu ee mail kolpane karyakraman ki aahvanistunnan. Welcome to this wake up call program. The year of worship. That's our theme. Stuti aradhana. Idi rendava bhaganga manam dhyanizdam. Modati bhaganlo stuti aradhana ante emi. What is వర్షిప్ అనే దాని గురించి కొంత దాని నిర్వచనం, ద డెఫినేషన్ ఆఫ్ వర్షిప్. ఈ దినము ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అ వర్షిప్, ఏ విధంగా ఆరాధించాలి, హౌ టు వర్షిప్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు. స్తుతి ఆరాధన మా స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవునికి సమర్పించుకోవటానికి ఏ విధంగా మేము స్తుతించి ఆరాధించాలో మాకు బోధించండి నాయన. మాకు తెలిసిన రీతిగా కాకుండా వాక్యానుసారంగా మీకు అంగీకారమైన ఆరాధనను ఆత్మతో సత్యముతో ఏ విధంగా ఆరాధించాలో అటువంటి ఆరాధికులుగా మమ్మలను సిద్ధపరచటానికి ఈ యొక్క సందేశాన్ని నాయన మీరు ముద్రించండి, నీ ఆత్మచేత ముద్రించండి, నీ రక్త ప్రోక్షణ క్రింద నాయన ఈ సందేశాన్ని ముద్రించండి నాయన. నీ దాసుని మీ ఆత్మ అభిషేకముతో ఈ యొక్క సందేశాన్ని అందించే నీ యొక్క నోటి బూరగా ప్రతిష్ఠించుకోమని నన్ను నేను నీకు అప్పగించుకుంటూ నిన్ను అత్యున్నతముగా హెచ్చిస్తూ స్తుతిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచుంటున్నాను తండ్రి. అమేన్, అమేన్. వర్షిప్ అనే ఈ మాట మొట్టమొదటిసారి ఎక్కడ వ్రాయబడిందో గత వారంలో మనం చూసాము. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో అబ్రహాము తన ఇద్దరు సేవకులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పాడు. ఏమన్నాడంటే నేనును ఈ చిన్నవాడు ఇద్దరము ఆ యొక్క దేవుడు చూపించిన ఆ మొరయా పర్వతం మీదకి మేము వెళ్లి అక్కడ దేవునికి మ్రొక్కి, ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది, ఐ అండ్ ద లార్డ్ గో యాండర్ అండ్ వీ విల్ వర్షిప్ అండ్ రిటర్న్ టు యూ. ద వర్షిప్, స్తుతి ఆరాధన, మ్రొక్కి ఆరాధించి పూజించి స్తుతించి ఇలాంటివన్నీ వర్షిప్ అనే ఆ మాటకు పర్యాయ పదాలుగా మనం చూస్తాము. అబ్రహాముకు దేవుడు చూపించిన ఆ యొక్క స్థలానికి వెళ్లి ఆ దేవాది దేవుణ్ణి మ్రొక్కాడు, అంటే స్తుతించి ఆరాధించాడు. తను ఉన్న స్థలములో నుంచి ఏ విధంగా ఆ 3 దినాల ప్రయాణం చేశాడు, ఏ విధంగా ఆ యొక్క పర్వతానికి వెళ్ళాడు, ఏ విధంగా ఆ యొక్క స్తుతి ఆరాధన చేశాడు అనేది మనం అధ్యయనం చేసుకుందాం. ఈ యొక్క 22వ అధ్యాయాన్ని గనక మనం ఆలోచన చేస్తే ఈ చాప్టర్ ఏ విధంగా ప్రారంభమవుతుందంటే ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆఫ్టర్ దీస్ థింగ్స్, అంటే ఆ సంగతులు ఏవి, ఏ సంగతులు జరిగిన తర్వాత ఈ యొక్క విషయాలన్నీ దేవుడు వ్రాస్తున్నాడు, ఏ విధంగా అబ్రహామును పిలుస్తున్నాడు అవి మనం ఆలోచిస్తాం. ఆ సంగతులు అనగానే అబ్రహాము చరిత్ర బైబిల్లో ఒకవేళ మనం ఆయన జీనియాలజీని విడిచిపెడితే ఆది కాండం 12వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. దేవునితో కూడా ఆయన యొక్క జీవన విధానాన్ని, దేవాది దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఏ విధంగా వెంబడించాడు, ఏ విధంగా ఆయన పిలిచాడు 21వ అధ్యాయం వరకు మనం గమనిస్తాం. ఆ సంగతులు అవన్నీ ఆయన పిలుపు, ఆ తర్వాత అవన్నీ మనం గమనిస్తున్నప్పుడు మరి ముఖ్యంగా 21వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ మనం గమనిస్తే వాగ్దాన ప్రకారం దేవుడు సారా తర్వాత అబ్రహాంకు తాను చెప్పిన మాట ప్రకారం ఇస్సాకు పుట్టడం, ఇస్సాకు పెరిగి పెద్దవాడు కావడం, ఆ తరువాత సారా హాగర్ను ఇష్మాయిల్ తన కుమారుణ్ణి ఇంటిలో నుంచి వెళ్లగొట్టడానికి, ఎందుకంటే ఇస్సాకుతో కలిసి జీవించటానికి ఒప్పుకోవటం లేదు కాబట్టి వెళ్లగొట్టే ఆ యొక్క పట్టుదల, అది అబ్రహాంకి ఎంతో దుఃఖం కలిగించినట్లు 21వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. మనం అయినా దేవుడు ఆ చిత్తానుసారంగా అబ్రహాము
హాగర్ను సారాయిని పంపించేస్తాడు ఆయన. అంటే అబ్రహాము యొక్క జ్యేష్ఠ కుమారుడు ఇష్మాయిల్, ఒకవేళ తాను వాగ్దాన పుత్రుడు కాకపోయినా జ్యేష్ఠ పుత్రుడుగా ఉన్నాడు, ఆయనను పంపించేస్తాడు. ఇక అబ్రహాముకు మిగిలిందల్లా ఇస్సాకు ఒక్కడే. ఆ 100 సంవత్సరాల వయస్సులో ఒకవేళ ఈ శారీరీతిగా తాను ఎటువంటి నిరీక్షణ లేని పరిస్థితులలో ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు ఆ ఇస్సాకు ఒక్కడే ఆయనకు మిగిలిపోయాడు. 22వ అధ్యాయాన్ని అనేక కోణాలలో ధ్యానిస్తూ ఉంటాము, అనేక కోణాలలో దాన్ని ప్రసంగాలు వింటూ ఉంటాం. కానీ మన యొక్క థీమ్ ద వర్షిప్, ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. కాబట్టి ఆ కోణములో, ఆ యాంగిల్లో 22వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు, ఏ విధంగా అబ్రహాము ఆ యొక్క కొండ మీద దేవుని యొక్క ఆజ్ఞను నిర్వహించాడు, ఇవన్నీ ఆరాధనకు ఒక మోడల్గా మనం పెట్టుకుందాం. ద వర్షిప్ ఆఫ్ అబ్రహాం మస్ట్ బి ఎ మోడల్ ఫర్ దిస్ మోడర్న్ ఏజ్. ఈ ఆధునిక కాలంలో ఏ విధంగా వర్షిప్ అంటే ఈ ఆరాధన అనే దాన్ని దే ఆర్ అబ్యూజింగ్, ఇంకొక వైపు క్యాషువల్గా ఆరాధిస్తున్న ఈ దినాల్లో ఏ విధంగా ఆరాధించాలో, దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఫర్ ద వర్షిప్. దేవుడు ఒకవేళ అబ్రహాను పిలిచాడు, మొట్టమొదటి వచ్చిన వాళ్ళు అబ్రహామా, ఇమీడియట్ గా దానికి రెస్పాన్స్ ఇస్తున్నాడు. చిత్తము ప్రభ, చిత్తము ప్రభ. ఇన్ అనదర్ వర్డ్ హీ సేస్ ఎస్ లార్డ్ ఐఎమ్ హియర్, నేను నీ సన్నిధిలో నిల్చున్నాను. ఎస్ లార్డ్, ఈ ఎస్ లార్డ్ అనేది ఏ విధంగా తాను ఆ యొక్క పిలుపుకు స్పందన ఇచ్చాడో అది మనం ఆలోచిస్తాం. ఎస్ అనే మాట అంటే వైఎస్ కాకుండా ద ఆల్ఫాబెట్ ఎస్ తో 4 సందేశాలు లేక 4 భాగాలుగా ఈ ఆరాధనను మనం ఆలోచన చేస్తాం. మనం అబ్రహాం జీవితంలో 4 ఎస్, నాట్ వైఎస్ బట్ ఆల్ఫాబెట్ ఎస్. ఆ 4 ఏవంటే సమన్, సమన్, సబ్మిషన్, ఆ తర్వాత సపరేషన్, ఆ తర్వాత సాక్రిఫైస్. వీటిని 4 అంశాలను మనం పెనవేసిన తర్వాత మనకు దొరికేది నిజమైన అసలైన ఆరాధన. ఈ యొక్క 4 విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తాం, ఎందుకంటే ఈ దినాల్లో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా నేను మీ ముందు పెడుతున్నాను. కాబట్టి దాన్ని వీలైనంత మట్టుకు వివరంగా మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కావాలంటే ఒక ఎపిసోడ్లో ఇవంతా ముగించగలం, కానీ ఐ వాంట్ టు గో ఇన్ డీటెయిల్. దాట్స్ మై హార్ట్స్ బర్డెన్, దేవుడు నాకు ఇచ్చిన యొక్క భారం. ఈ ఆఖరి దినాల్లో ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులు, దేవుడు అంగీకరించే ఆరాధికులు కావాలి. సో మొట్టమొదటి ఎస్, ద సమన్, సమన్. సమన్ అంటే ఇట్ ఈస్ అ జుడిషియరీ వర్డ్. కోర్టులో నుంచి ఒక సమ్మన్ అంటే మనల్ని హాజరు కావటానికి ఆ యొక్క సమ్మన్లు పంపిస్తుంటారు. సమావేశమునకైన పిలుపు. దేవుడు ఏమని పిలిచాడు అంటే అబ్రహామా అని పిలిచాడు. అబ్రహామా అని ఎందుకు పిలిచాడంటే ఆ డీటెయిల్స్ అనేది మనం ఒకవేళ 2వ వచనంలో మనం చూస్తాం. ఈ 2వ వచనంలో అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. దాట్ ఈస్ ద సమన్, ద డీటెయిల్స్ ఆఫ్ ద సమన్. ఏమన్నాడంటే బాబు నీకున్న ఆ యొక్క ఏకైక కుమారుడు ఇష్మాయిల్ వెళ్ళిపోయాడు, ఇక ఎవరు లేరు ఆయనకు. ఆ యొక్క ఇస్సాకును దహన బలిగా తాను చూపించే స్థలంలో బలి అర్పణ అర్పించాలి. దాట్ ఈస్ ద సమన్. టేక్ నౌ యువర్ సన్, యువర్ ఓన్లీ సన్ హూమ్ యు లవ్, ఐసక్, అండ్ ఆఫర్ హిమ్ యాజ్ ఎ బర్న్ట్ ఆఫరింగ్. ఇది మామూలు ఆజ్ఞ కాదు, ఇది సింపుల్గా తీసుకునే ఆజ్ఞ కాదు. ఇట్స్ అ వెరీ హార్డ్, పెయిన్ఫుల్,
ప్రాణాలతో చెలగాటమాడేది, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లే ఈ యొక్క ఆజ్ఞ ఇది. ఏ విధంగా ఈ యొక్క సమ్మన్కు ఆయన రిప్లై ఇచ్చాడు? ఒకవేళ మనం ఈ యొక్క ప్యాసేజ్ అంతా మనం చదువుతుంటే ఆ ఆజ్ఞకు, ఆ సమ్మన్కు ఆయన డిలే చేయలేదు. ఇమ్మీడియట్లీ హీ రెస్పాండెడ్ ఇమ్మీడియట్లీ. హౌ కుడ్ హీ రెస్పాండ్ సో ఇమ్మీడియట్? తన కుమారుడు, ఏకైక కుమారుడిని దహన బలిగా అర్పించాలి, ఇది మామూలు విషయం కాదు. ఎట్లా ఒప్పుకున్నాడు? ఏ విధంగా అబ్రహాము ఆ మాట చెప్పగలిగాడు? దేవుడు కూడా ఏ విధంగా ఈ మాట అబ్రహాంతో చెప్పగలిగాడు? ఇవి మనం ఆలోచన చేస్తే మనకు బయలుపరచబడేది ఏంటంటే దేవునితో అబ్రహాముకున్న సంబంధము, అబ్రహాముతో దేవునికున్న సంబంధం. అంటే వర్షిప్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద రిలేషన్షిప్. విశ్వాసికి దేవునితో ఉండే అనుబంధం, ఆ సంబంధం, ఆ రిలేషన్షిప్ మీద ఒకవేళ ఆ యొక్క ఆరాధన అనేది ఆధారపడింది. సమ్మన్ మాట్లాడాలి, దేవునితో ముచ్చటించాలి, దేవుడు మనతో మాట్లాడాలి. ఆ మాట్లాడాలి అని అంటే ఏ విధంగా మాట్లాడాలి? దో హిస్ రిప్లై వాజ్ ఇమ్మీడియట్, ద కాజ్ వాజ్ హిస్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఎందుకు అంత త్వరగా జవాబు ఇవ్వగలిగానంటే దేవునితో ఉన్న ఆ సన్నిహితమైన, ఆప్యాయతమైన ఆ యొక్క సంబంధము, ఆ యొక్క సంబంధము. అబ్రహాం న్యూ హిస్ గాడ్ అండ్ గాడ్ న్యూ అబ్రహాం. ఈ 12వ అధ్యాయంలో అబ్రహాం యొక్క దేవునితో ఉన్న సంబంధం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఏ విధంగా ఈ సంబంధం అనేది ముందుకు వెళుతుంది అనేది మనం ఆలోచన చేద్దాం. This relationship is not a casual relationship, but a close, intimate relationship. ఇది మనం గ్రహించాలి. ఈ దినాల్లో క్యాజువల్ యాటిట్యూడ్, వర్షిప్ అంటే వెరీ క్యాజువల్ గా, అదర్వైజ్ యూ అబ్యూజ్ వర్షిప్. ఏదో తమాషలు, డాన్సులు, కేకలు. ఐ డోంట్ మీన్ వారిని కండెమ్ చేయటానికి కాదు, బట్ ద ప్రిన్సిపల్స్ వెన్ వీ నో ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హృదయానికి వేదన కలిగిస్తుంటుంది. మనకు ఆ ఆప్యాయత, ఆ సన్నిహిత సంబంధము దేవునితో ఉందా ప్రశ్న వేసుకుందాం. ఈ అబ్రహాముకు దేవునికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ 12వ అధ్యాయానికి ఇంట్రడక్షన్ గా, తొలి పలుకులుగా యెహోషువా ఇశ్రాయేలీలకు తన ఫేర్వెల్ అడ్రస్ లో 24వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఆయన వివరిస్తాడు పితరుడైన అబ్రహామును గురించి. ఆయన మెసపొతేమియాలో అన్యజనుల మధ్య అన్యజనుల విగ్రహాలను పూజిస్తున్న ఈ యొక్క అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ దేవాది దేవుడు ఈ అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్. చెప్పబడిన ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ప్రారంభమైంది అనంటే దేవుని నమ్మడంతో. దీన్ని ఒకవేళ యేసు క్రీస్తు వారు బైబిల్లో తన పరిచర్య కాలంలో మాట్లాడిన భాషలో చెప్పాలంటే ద బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించిన అనుభవం కావాలి. న్యూ టెస్టమెంట్ భాషలో అదే తిరిగి జన్మించిన అనుభవం. అంటే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన ఆ అనుభవం, తన హృదయంలో దేవాది దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించిన, రక్షకుడుగా అంగీకరించిన, పాపము కొరకై పశ్చాత్తాపపడి ఆయన రక్తములో విమోచించబడిన అనుభవం. దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్. దాట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్. బాబు, ఈ దినాల్లో చాలా మంది ఏదో విరుచుకొని ఆయన బోర్న్ క్రిస్టియన్, ఎన్నోసార్లు విన్నాను. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావా, క్రైస్తవేతరుల కుటుంబంలో పుట్టావో, స్టిల్ యూఆర్ అన్ జెంటైల్, అన్యుడదే. ఈ బైబిల్లో నీవు ఎదా విరుచుకొని నువ్వు చెప్తే నేను సాత్వికంతో, విత్ ఆల్ మై హ్యూమిలిటీ ఐ వాంట్ టు సే
దిస్ బైబిల్ నెవర్ మెన్షన్స్ అబౌట్ ద బోర్న్ క్రిస్టియన్స్ బట్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతుంది. యు మే బి ఎ బోర్న్ క్రిస్టియన్స్ బట్ ఆర్ యు ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్, తిరిగి జన్మించిన క్రైస్తవుడవా? అది దేవునితో ఆరంభమయ్యే ఆ యొక్క సంబంధము. ఈ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ తర్వాత విశ్వాసుల బాప్తిస్మముతో అది ఆమోదించబడి, గుర్తించబడి, ముద్ర వేయబడి ఇక కొనసాగించబడే ఆ యొక్క సంబంధం ఇది. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ గ్రోయింగ్ రిలేషన్షిప్. అబ్రహాము ఆ యొక్క ప్రాసెస్ లో ఉన్నాడు. హి వాజ్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఇన్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే ఆ ఆప్యాయత. ఈ విషయాలను మనం థియోలాజికల్ టర్మినాలజీలో మాట్లాడితే, వేదాంత భాషలో మాట్లాడితే, బిబిలికల్ డాక్టరీన్స్ లో మాట్లాడితే, తిరిగి జన్మించిన అనుభవాన్ని జస్టిఫికేషన్ అన్నారు. నీతిమంతుడుగా తీర్చబడుట, నీతిమంతులుగా తీర్చబడుట. ఇక బాప్తిస్మము తర్వాత దేవునితో కూడా దేవునిలో నడుస్తూ ఎదుగుచు కొనసాగుతున్న ఈ బాంధవ్యాన్ని, ఈ సంబంధాన్ని శాంక్టిఫికేషన్ అన్నారు. శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట, ప్రత్యేకించబడుట. అబ్రహాం వాజ్ జస్టిఫైడ్. ఏ విధంగా ఆ యొక్క యెహోవా దేవునితో నడుస్తున్నాడు మనం ఆలోచిస్తాం. 22వ అధ్యాయంలోనికి రాగానే హీఈస్ హ్యావింగ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. అబ్రహాం అనగానే ఎస్ లార్డ్ ఐఎమ్ హియర్, నీ కుమారుణ్ణి నువ్వు దహన బలిగా అర్పించాలి. ఇట్స్ అ వెరీ హార్డ్ టు డైజెస్ట్. అది చెవులకు గింగురం అనేది. ఏకైక కుమారుడు, ముసలితనంలో పుట్టిన కుమారుణ్ణి అర్పించాలి దహన బలిగా. బట్ అబ్రహాం డిడ్ నాట్ డిలే. ఇమ్మీడియట్ గా ఆ యొక్క ఆజ్ఞకు, సమ్మన్కు ఆయన ఎస్ అన్నాడు. సో ద వర్షిప్ కమెన్స్ విత్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ దినాల్లో క్వైర్ టీం, లేకపోతే వర్షిప్ టీం, వర్షిప్ లీడర్స్, వీళ్ళందరినీ మనం చూస్తుంటే కొందరు పాటలు పాడతారు బికాస్ దే హ్యావ్ ఎ గిఫ్ట్, టాలెంట్, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఇది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటారు. వర్షిప్ టీంలో లేక క్వైర్లో ఉన్న నా ప్రియ క్రైస్తవ బిడ్డలతో మాట్లాడుతున్నాను. డు యూ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్? దేవునితో ఆ యొక్క ఆప్యాయమైన ఆ యొక్క సహవాసం నీకుందా? ఒక లేకపోతే ఈ దినం సీరియస్ గా ఆలోచించు. వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ యు ఆర్ గివింగ్ టు గాడ్? ఈ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలంటే ఇట్స్ ఎ కంటిన్యూస్లీ గ్రోయింగ్ రిలేషన్షిప్. ఎంతవరకు ఇది ఎదగాలి అనంటే పరలోకంలో ఆ దూతగణాలతో, ఆ యొక్క పరలోకంలో ఆ దేవాది దేవుని ముఖాముఖిగా ఆయన ఆరాధించే ఆ దినము వరకు మనము ఈ అనుభవంలో ఎదుగుతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. జస్ట్ నాట్ ఆన్ సండేస్. ఒకవేళ నువ్వు పాటలు పాడుతున్నావేమో, ఐ వాంట్ టెల్ యూ, పి సుశీల, ఘంటసాల ఇలాంటి సినిమాలో పాటలు పాడేవారు అనేకులు, వారి టాలెంట్స్ తో పాడారా? ఆ దేవుని ఎరిగిన అనుభవంతో పాడారా? యు నో దే హావ్ సంగ్ మెనీ క్రిస్టియన్ సాంగ్స్. క్రైస్తవులు పిచ్చిగా వింటూ ఉంటారు ఆ పాటలను, బికాస్ దే ఆర్ స్వీట్ మెలోడియస్ వాయిస్. ఈజ్ దాట్ యాక్సెప్టబుల్ టు గాడ్? ఈ దినాల్లో సినిమా ట్యూన్స్ తోని పాటలు రాస్తూ ఎంతో గర్విస్తూ ఉంటారు, అతిశయిస్తుంటారు. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్? దాట్ ఈస్ ద క్వశ్చన్. దాట్ ఈస్ ద క్వశ్చన్. దేవునితో ఆ ఇంటిమేట్ గ్రోయింగ్ రిలేషన్షిప్, కంటిన్యూలీ గ్రోయింగ్ రిలేషన్షిప్ ఉంటే తప్ప ఆరాధనకు స్థలం లేదని అబ్రహాం యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక అనుభవాన్ని పంచుకుంటాను నేను. గాడ్ హెస్ స్పోకెన్ మినిస్ట్రీస్ అనే, దేవుడు మాట్లాడని ఒక సంస్థ ఉండేది ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ బ్యాక్. కొంతకాలం దానికి నేను ఇన్ఛార్జ్గా, నేను వాలంటరీగా పనిచేశాను. ఆ టైంలో ఒక సహోదరుడు, హైలీ గిఫ్టెడ్, టాలెంటెడ్, ఆ వ్యక్తి మాటలు వినాలంటే ఎంత ఆశగా వింటామో అంత చక్కని భాష,
ఆయన నాతో వ్యక్తిగతంగా పంచుకున్న విషయం. ఒక దినాన బాగా త్రాగి మత్తెక్కి ఆ దేవుని పాట రాశాడట, కంపోజ్ చేశాడు. యు బిలీవ్ మీ, దాట్ హ్యాస్ హిట్ ఆల్ ఓవర్ ద తెలుగు వరల్డ్. తెలుగు ప్రపంచంలో అది ఎంతో హిట్ అయిన సాంగ్ అది. నేను కూడా పాడుకునేవాడిని, తర్వాత తెలిసిన తర్వాత మానేశాను నేను. ఆ వ్యక్తిని గురించి నేను చెప్పను, పాట చెప్పను. కారణం ఏమంటే ఆ వ్యక్తిని ఇంకా గౌరవిస్తున్నాను నేను. కౌన్సిలింగ్ చేశాను. ఇంకొక పర్యాయం, ఆ దినాల్లో ఏదైనా రికార్డింగ్ చేయాలి అని అంటే దట్ వాజ్ ద ఓన్లీ క్రిస్టియన్ రికార్డింగ్ స్టూడియో ఇన్ హైదరాబాద్, గాడ్ హెస్ స్పోకెన్ మినిస్ట్రీస్. నేను అక్కడ సాయంకాలం వెళ్తున్నాను. ఇంకొక వ్యక్తి ఒక పాటను రికార్డ్ చేస్తూ మధ్య మధ్య బయటకు వచ్చేసి సిగరెట్ తాగుతూ మళ్ళా లోపలికి వెళ్ళి పాటలు పాడుతూ పాటను రికార్డ్ చేశాడు. ఆ పాట రికార్డ్ అయ్యే వరకు కన్నీళ్లతో అక్కడే ప్రార్థన చేస్తున్నాను. ఆ తర్వాత ఆయనను హెచ్చరించాను. ఆ పాట ఈ దినానికి క్రైస్తవ లోకంలో అర్పణల సమయంలో పాడుతూ ఉంటారు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, వితౌట్ దట్ గ్రోయింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ వి కెనాట్ వర్షిప్ గాడ్. గాడ్ విల్ నెవర్ యూజ్. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మనం నేర్చుకుందాం, వారిని విమర్శించటానికి చెప్పటం లేదు, వేదనతో కన్నీళ్లతో ఈ మాటనితో మాట్లాడుతున్నా. దేవుని ఆరాధించాలంటే యు నీడ్ టు హ్యావ్ దట్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. దట్స్ నంబర్ వన్. ఆ రిలేషన్షిప్ అనేది ఇట్ మస్ట్ బి కంటిన్యూలీ ఏ గ్రోయింగ్ రిలేషన్షిప్గా ఉండాలి. ఉందా? అది అబ్రహాం యొక్క మోడల్ ఆఫ్ వర్షిపింగ్. ఈ దినం ప్రశ్న వేసుకో, ఒకవేళ ఇది యథార్థంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? చెక్ అప్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీ సంబంధం ఏ విధంగా ఉందో ఆలోచించుకో. సో ఆరాధన అంటే రిలేషన్షిప్, అనుబంధం, దేవునికి విశ్వాసికి మధ్య ఉన్న అనుబంధం. ఈ సంగతులు అంటే ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాం రిసీవ్డ్ సమన్. ద రెస్పాన్స్ ఈజ్ అగైన్ రూటెడ్ ఇన్ ద రిలేషన్షిప్. ఏ విధంగా ఇంత ఖచ్చితమైన ఆదేశాన్ని, ఆజ్ఞను తాను గైకొనగలిగాడు అంటే, ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చాడు అని అంటే, బికాస్ ఆఫ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. హీ న్యూ హిస్ గాడ్. అంటే దేవునికి తన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు అబ్రహాం. మనం గత వారంలో వన్ ఆఫ్ ద డెఫినేషన్స్ లో మనం చూసాం, వర్షిప్ ఈజ్ డిఫైన్డ్ బై ద ప్రయారిటీ వీ ప్లేస్ ఆన్ హూ ఈజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వేర్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్. ఎక్కడ పెట్టాం దేవుణ్ణి? అబ్రహాం తన జీవితంలో హీ వాజ్ నంబర్ వన్. నాట్ ద సన్ ఐసక్, తాను ప్రేమించిన కుమారుడు కాదు, ఏకైక కుమారుడు కాదు, దేవాది దేవుణ్ణి హీ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ. ఆ కారణం చేత హిజ్ రెస్పాన్స్ వాజ్ ఇమ్మీడియట్ అండ్ బికాస్ హిజ్ రిలేషన్షిప్ వాజ్ ఇంటిమేట్. అబ్రహాం ఒకవేళ ఆర్గ్యూ చేయాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే వ్యాలిడ్ రీజన్ ఒకటి నేను చెప్తాను. నరబలి, హ్యూమన్ సాక్రిఫైస్, యావే గాడ్ నెవర్ డిమాండెడ్. సృష్టి ఆరంభము నుండి ఎప్పుడు దేవుడు నరబలిని కోరలేదు. అబ్రహాం కుడ్ హావ్ సెడ్ టు గాడ్, గాడ్ వాట్ ఈస్ దిస్, యు నెవర్ ఆస్క్డ్ హ్యూమన్ sacrifice, why you are asking this? No, my friend, Abraham oka prashna veyaledu, oka saaku cheppaledu, aina simple ga ye nepalu cheppakunda, prabhu, my master, here am I. Ventane udayam lechadu, prepare chesukunnadu, tana kondaku velladu. Abraham jeevitham dwara idina man nerchukovalsina ati pramukhyamaina vishayam emante, ట్రూ వర్షిప్, నిజమైన క్వాలిటీ వర్షిప్, జెన్యున్ వర్షిప్,
డిపెండ్స్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకుండే అనుబంధం, ఆ సంబంధం మీద ఆధారపడి ఉందని మనం నేర్చుకుందాం. ఆ యొక్క సమ్మన్కు రెస్పాన్స్ను మనం ఏమందామంటే సబ్మిషన్. హీ సబ్మిటెడ్ హిజ్ లైఫ్, హీ సబ్మిటెడ్ హిజ్ సన్. అదేవాది దేవునికి ఆ కుమారుణ్ణి అప్పగించుకున్నాడు, దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. నెక్స్ట్ వీక్ లెట్ అస్ స్టడీ అబౌట్ హిస్ సబ్మిషన్. ఈ దినము సమ్మన్ గురించి నేర్చుకున్నాం, దేవుని యొక్క ముచ్చటను గురించి నేర్చుకున్నాం, దేవుడు మాట్లాడే విధానాన్ని చూచినాం మనం, దేవుడు మాట్లాడాలంటే ఏమి కావాలో మనం చూచామను. నీకుందా ఈ టెలికాస్ట్ వింటున్న నీతో ప్రశ్న వేస్తున్నాను, హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? అది తిరిగి జన్మించిన అనుభవంతో ప్రారంభమైందా, లేక చర్చియానిటీ గుడికి వెళ్తున్నావు కాబట్టి క్రైస్తవుడని, లేకపోతే నీకు టాలెంట్ ఉంది కాబట్టి చక్కని పాటలు కాంపోజ్ చేస్తున్నావు పాడుతున్నావని అనుకుంటున్నావా? తిరిగి జన్మించిన అనుభవం, దాట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ రూట్ ఫర్ ద రియల్ వర్షిప్. ఆ తరువాత ఆ యొక్క సంబంధం అనేది దేవునితో, దేవునిలో ఎదుగుతూ ఉన్న సంబంధంగా ఉండాలి. It must be a continuously growing relationship. పరిశుద్ధ, అతి పరిశుద్ధుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివాసం చేసే ఆ దేవుడు మన ఆరాధనకు పాత్రుడు, మన స్తుతికి యోగ్యుడు. ఆ దైవాన్ని, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నేర్చుకుందామా? వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాం, మనం కలిసి నేర్చుకుందాం. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులను దేవుడు చూస్తున్నాడు. అటువంటి ఆరాధికులుగా దేవుడు ఈ సంవత్సరం మనం సిద్ధపరచాలని, ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఏ దినమైనా, ఏ గడి అయినా ఆ ప్రభువు రావచ్చు. ఎనీ టైమ్, ఎనీ టేక్ ఆఫ్ ద క్లాక్ హీ విల్ కమ్. రాప్చర్, ఇట్ ఈస్ అ సైన్లెస్ ఈవెంట్. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆరాధించే ఆరాధికుడిగా, ఆయన అంగీకరించే ఆరాధికుడిగా, నీలో సంతోషించే ఆరాధికుడిగా ఆయన్ని ఎదుర్కొందామా? అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును ప్రభు, ఆరాధించేవారు ఏ విధంగా తమ యొక్క జీవితాలు దేవుని ముందు పెట్టుకోవాలో మీరు చూపించారు. అబ్రహామును మాకు ఒక మోడల్గా చూపించావు నాయన. ఆ వర్షిప్ అనేది ఏ విధంగా చేశాడో అది మాకు అంచెలు అంచెలుగా చూపించడానికి ఇష్టపడుతున్నావు. మొదటి భాగంలో మేము చూసామయ్యా, యు ఆర్ సచ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ఆసమ్ గాడ్, వి వాంట్ టు వర్షిప్ యువర్ మ్యాజెస్టీ. అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి, తిరిగి జన్మించిన అనుభవంతో, ఆ అనుభవం ఉన్న వారిని ఆ యొక్క ఆప్యాయతో కూడిన అనుబంధంలోనికి నడిపించండి. లీడ్ అస్ ఇన్ టు దట్ కంటిన్యువల్ గ్రోయింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ లార్డ్. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమున ప్రార్థించి వేడుకొని చుట్టున్నాను తండ్రి. Amen. Amen. God bless you. Next week, Abraham yokka aaradhanalo rendava bhagaanni manam chusdam. Let him be a model for a modern worship. Ee aadhunika kaalamlo sanghalalo jarige aaradhanaku adi oka model ga manam teeskundam. Devudini divinchina gaaka. God bless you. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే
మమ్మల్ని తప్పక సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి, ఆశీర్వాదింపబడండి. మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించండి.